ఇప్పుడు మనం ధర్మాస్టాట్ బాలు గురించి తెలుసుకుంటున్నాము. ధర్మాస్టాట్ బాలు అనేది రెండు రకాలు ఉంది, ఒకటి పిల్లో టైపు, రెండు క్యాండిల్ టైపు. క్యాండిల్ టైపు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ ధర్మాస్టాట్ బాలు అనేది ఇంజన్ హెడ్ వెలుపల భాగమున ఇంజన్లో నుంచి బయటికి వచ్చే వాటర్ దగ్గర బిగించబడి ఉంటుంది సిట్టింగ్ తోటి. రేడియేటర్ యొక్క హోస్ పైప్స్కి ఆపోజిట్లో ఇది బిగించబడి ఉంటుంది. రేడియేటర్లో ఉన్న కూలింగ్ వాటరు, ఇంజన్లో ఉన్న హీట్ వాటరు ఎట్లా రొటేషన్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఇంజన్లో ఎక్కువ వేడి పెరిగినప్పుడు ఈ యొక్క ధర్మాస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఈ ధర్మాస్టాట్ వాల్వ్ అనేది సిలిండర్ హెడ్ పైభాగమున అవుట్లెట్లో బిగించబడి ఉంటుంది. ఇది వాటర్ని బైపాస్ లాగా ఇంజన్ వేడెక్కినప్పుడు ఉపయోగపడుతుంది. ఈ వాల్వ్ అనేది 68 degrees నుంచి 70 degrees సీలో ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు బైపాస్ వాల్వ్ కింద ఇది పనిచేస్తుంది, బైపాస్ రూట్ లాగా అన్నమాట. ఇప్పుడు పల్లెటూరులో కనుక లారీలు ఊర్లోకి రానివ్వడానికి నిషేధం, అక్కడున్న పరిస్థితులను బట్టి బైపాస్ ఇస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి బైపాస్లో వెళ్ళిపోతాయి. అట్లాగే ఇది కూడా ఏంటంటే ఇంజన్లో తయారైన వేడి నీరు ఇంజన్లో ఉంటే ఇంజన్ సీజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. వేడి ఎక్కువ అయిపోయి పార్ట్స్ క్రాకులు వచ్చే అవకాశం ఉంది. దానికోసం అని చెప్పి ఈ కూలింగ్ వాటర్లోకి రావటానికి, రేడియేటర్ దగ్గరికి రావటానికి ఒక హోస్ పైపును ఉపయోగిస్తాము. ఆ హోస్ పైపు టైం ప్రకారము రొటేషన్లో ఉంటుంది. కానీ ఎక్కువ వేడి అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ వాల్వ్ 70 degrees అబోవ్లో 68లో ఓపెన్ అవుతుంది. కొన్నిట్లో 82 degrees దగ్గర ఓపెన్ అవుతుంది ఈ వాల్వ్ అనేది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంజన్లో ఉన్న వేడి వాటరు రేడియేటర్లోకి బయటికి రావడానికి బైపాస్ లాగా పనిచేస్తుంది. ఇది క్యాండిల్ టైపు. క్యాండిల్ అంటే అర్థం ఏంటంటే కొవ్వొత్తి మనం వెలిగించినప్పుడు మైనం అనేది కరిగిపోతుంది. అట్లాగే ఇది కూడా మనం హీటు వాటర్ ఎప్పుడైతే దీనికి తగిలిందో, తగిలినప్పుడు దీనికున్న క్యాండిల్ ఆ హీట్కి ఆటోమేటిక్గా స్ప్రింగు డయాఫ్రామ్ లాగా పనిచేస్తుంది. ఈ డయాఫ్రామ్ అనేది ఇక్కడ ఉంది, ఇది క్యాండిల్, ఇది రబ్బర్ గ్యాస్కెట్, ఇది స్ప్రింగు, ఇది కూడా క్యాండిలే. ఇది కూడా హీట్ ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా ఈ స్ప్రింగు హీట్ ఎక్కుద్ది. ఆ హీట్కి సంకోచం చెందినప్పుడు, ఓపెన్ అయినప్పుడు ఈ డయాఫ్రామ్ ఓపెన్ అవుతుంది. ఈ గ్యాస్కెట్ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా వాటర్ అనేది వచ్చి రేడియేటర్లో పడిపోతుంది అన్నమాట ఇంజన్లో నుంచి. దీన్ని ఈ ధర్మాస్టాట్ వాల్వ్ అనేది ఫస్ట్ ఐరన్ కరగబెట్టే ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడ ఐరన్ ఎన్ని డిగ్రీలకు కరుగుతుంది ఏమిటి అనే దాన్ని క్యాల్కులేషన్ చేయడానికి అప్పుడు కనుక్కున్నారు. 1934లో కనుక్కున్నారు, దీన్ని ఇన్వర్ట్ చేశారు అసలు ధర్మాస్టాట్ అనే దాన్ని. సేమ్ అదే టైప్లో ఆటోమొబైల్ వాహనాలకు కూడా ఈ హీట్ వాటర్ని ఎట్లాగా బయటికి రేడియేటర్లోకి రావాలి అన్న ఉద్దేశంతో ఈ సిస్టంలో క్యాండిల్ టైపులో, పిల్లో టైపులో తయారు చేశారు. దీంట్లో 1968లో ఫస్ట్ టైం దీన్ని ఆటోమొబైల్ వాహనానికి బిగించారు. ఫస్ట్ టైం 1968 టైంలో బిగించారన్నమాట ఈ ఆటోమేటిక్ క్యాండిల్ లాంటి దాన్ని. ఇది ఇంజన్లో ఉన్న హీటుని 80 degrees వరకు, 70 degrees లోపు కూల్లో ఉంటే ఓపెన్ అవ్వదు. 70 degrees సీ కన్నా ఎక్కువ ఎప్పుడైతే ఇంజన్ రొటేషన్ అవుతుంటుందో ఆ హీటు ఉన్నంతసేపు ఇది ఓపెన్లోనే ఉంటుంది. ఆ హీటు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. అది ఇది వర్క్ చేసే విధానం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా నీళ్ళల్లో హీట్ చేసి చూద్దాం ఆ డయాఫ్రామ్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం జార్ ఒకటి పెట్టాము పొయ్యి మీద, గ్యాస్ పొయ్యి మీద. ఆ జార్లో వాటర్ ఉంది, ఆ వాటర్లో ఈ ధర్మాస్టాట్ వాల్వ్ వేసాము. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా దీనికి మనం జార్లో వాటర్ పోసి పెట్టాము, కింద ఆటోమేటిక్గా మంట పెట్టాము. ఇప్పుడు ఫైర్ అవుతుంది, ఇది ఆ ఫైరింగ్కి ఇది హీట్ ఎక్కుతుంది.
हीट इकड़ मन की गैप अने ओपन अपन अफ्राम अने हैंडल टाइप का बट्टी संकोचन चंदी संकोचन चंदन एटने मनकट इन थर्मोस्टाट वालू ओपन अ मन गमन गैप आ गैप डायाफ्राम अने संकोचन चीजें स्प्रिंग अने दिन इंदी बूट अंत किगे अंत कोपन ओपन अंटे डायरेक्ट इपड़ सिलेंडर ब्लॉक वाटर मैं रेडिएटर की దూసుకుంటూ వచ్చేస్తది. ఇప్పుడు మనం కింద వేడి తీసేసాము మంటనే, అయినా ఓపెన్ అయ్యే ఉంది. అంటే ఇప్పుడు 75 డిగ్రీస్లో ఉంది, ఇది 80 డిగ్రీస్ దగ్గర దగ్గర వేడి ఉందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో నుంచి బయటికి తీస్తే ఆ గ్యాప్ కనిపిస్తుంది. అందులో పెడితే అలాగే ఉంది. అది దగ్గరకు అవుతుంది డయాఫ్రామ్, మీరు గమనించండి. ఆ బ్లాక్ డయాఫ్రామ్ దగ్గరకు అవుతుంది. ఈ బేస్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇదిగో ఈ గ్యాప్ తగ్గిపోతుంది. అంటే 70 డిగ్రీస్కి సీకి బిలోలోకి వెళ్ళిపోతుంది దాని హీటు టెంపరేచర్ అనేది. అప్పుడు ఆటోమేటిక్ పొజిషన్లో ఇది దగ్గర అయిపోతుంది, అంటే సేమ్ ఒరిజినల్ పొజిషన్లోకి వస్తుంది. అది ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేసింది, దిగిపోయింది. ఇక్కడ గ్యాప్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ సిట్టింగ్ కూడా ఎక్స్పెన్షన్ అయింది, స్ప్రింగ్ ఎక్స్పెన్షన్ అయింది. ఇందాక మనం హీట్ వాటర్లో నుంచి తీసినప్పటికీ ఇప్పటికీ తేడా గమనించామన్నమాట. ఇది ప్రాక్టికల్ థర్మోస్టాట్ వాల్వ్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది చూసి ఇది బెల్లో టైపు, ఇది క్యాండిల్ టైపు. క్యాండిల్ అన్న వ్యాక్స్ అన్న ఒకటే, వ్యాక్స్ పిల్లో టైప్ ఇది. ఇప్పుడు మనం క్యాండిల్ టైప్ని ప్రాక్టికల్ చేసి చూసాము, ఇది పనిచేసే విధానం ఎట్లా అనేది తెలుసుకున్నాము. ఇది ఆటోమొబైల్స్ ఇంజిన్స్లో మాత్రమే ఉంటున్నాయి ఇవి.